జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని నీరుగారుస్తున్నారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సౌకర్యాల కల్పనపై పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేశామని తెలిపారు. పాఠశాల సందర్శన కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపి శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి పాల్గొంటారని, ప్రతి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించిన అనంతరం ఆయా గ్రామాల్లోని సచివాలయాల పనితీరును తనిఖీ చేసి పరిశీలిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో నీడలేని పేదలకు 36 లక్షల ఇళ్లు పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలన్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకట సుబ్బారావు, మాజీ చైర్మన్ భవనాసి ఎల్లారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, కోర్టులలో వాళ్ళ లాయర్లను పెట్టుకొని మరి అన్ని ఒక్కొక్క కార్యక్రమం ఆపుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మీరు చూశారు, విద్యా దీవెన ఆపేశారు. అవి కూడా తల్లుల అకౌంట్లకు. ఎందుకు తల్లులకు ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక అమ్మ తన పిల్లోడు చదువుతున్న కాలేజీని సందర్శించి, హాస్టల్ని సందర్శించి, అక్కడ సౌకర్యాలు ఎలా ఇస్తున్నారో తెలుసుకొని ఒక జవాబుదారీతనం తీసుకురావాలని. అదే డైరెక్ట్గా కాలేజీలకు పోతే వాళ్ళు చదువు చెప్తున్నారో లేదో తెలీదు, అటెండెన్స్ ఉందో లేదో తెలీదు, అసలు హాస్టల్లో సరిగ్గా పెడుతున్నారో లేదో తెలీదు. అది ఆపేశారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు. బహుశా భారతదేశంలో ఎవరూ చేయనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి 30 లక్షల పట్టాలు ఇచ్చి ఆ కాలనీలు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఇంతకుముందులాగా ఏదో గడ్డిలోనో మట్టిలోనో ప్లాట్లు కాకుండా ప్లాట్లు వేసి ఇచ్చాం, రోడ్లు వేయాలంటున్నారు, నీళ్లు ఇస్తున్నారు, కరెంటు వేసేసారు ఇప్పటికే. మరి ఇళ్ళు కట్టుకునే తరుణంలో తెలుసు చంద్రబాబు నాయుడు గారికి, ఈ 30 లక్షల ఇళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అయితే రేపు ఎలక్షన్ లోపల పుట్టగతులు ఉండవు, అవి ఆపుతున్నారు. ఇంతేకాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం, రేపు రానున్న టైంలో ఆసరా, చేయూత ఇటువంటి పథకాలు కూడా టీడీపీ ఆపాలని చూస్తుంది, అమ్మఒడిని ఆపాలని చూస్తుంది, బ్యాంకు రుణాలను ఇవ్వనీకండ, అలాగే నిధులు రానీకండ, సరే వాళ్ళకున్న యావత్ శక్తిని అంతా కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యావత్ శక్తిని మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.